कार्यक्रम की अंदर की स्वागत पलत कष्ट का इष्ट तो साधन तो लक्ष्य साधन को मुंक इकड़ी प्रांत कोलबेल्ट प्राता आनीमुत्या मरी निरुद्योग युवती युवक कार्यक्रम की स्वागत पलत मरी मन अर नायक प्राप्त में प्रजा अभिवृद्धि कोसम निरंतराय का कृषि इकड़ अभिवृद्धि ने आविष्क संक्षेमा प्रती गड़पी अड़पेटे विधा प्रयत्ना जब मन रामगुंड एमएलए कोरकंटि चंदर गारी विजय मन कोरकंटि विजयम्म नालुगो वर्धन सदर्भंग चक्कटि कार्यक्रम मात्रमैन कार्यक्रम गोप्प कार्यक्रमानिकि इच्चेसिनटुवंटि प्रति ओक्करिकि पेरु पेरुन स्वागत पलुकुतू ఈ కార్యక్రమంలోకి మన రామగుండ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర గారికి స్వాగతం పలుకుతాను ఒకసారి గట్టిగా చెప్పండి అదేగా నిరుద్ద నేరాలకు కేసులకు పురిటిగడ్డగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక శాంతి భద్రతల వైపు ముందుకు నడిపిస్తూ కింది స్థాయి అధికారుల భుజం తట్టి ముందుకు నడిపిస్తూ ఇక్కడ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలకు కూడా ఊపిరిపోస్తున్నటువంటి గోదారికని ఏసీపీ గిరి ప్రసాద్ గారికి కూడా స్వాగత పలుకుదాం అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్క అన్ని పక్షాల బాధ్యులకు స్వాగతం పలుకుతూ మరి ఈ రోజు ఈ కార్యక్రమ యొక్క లక్ష్యం మీకు తెలుసు మన కోరకంటి విజయమ్మ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మన కోరకంటి చంద్ర గారు మీ అందరికీ ఒక ట్రాక్ షూ షూస్ ఇచ్చి సాధనకు మన భుజం తట్టి ముందుకు నడిపించడానికి వారు పూనుకున్నారు ఈ సందర్భంగా వారికి మరోసారి మనం గట్టిగా చెప్పుకోవాలరా గోదావరికి సమాజం పక్షాన కృతజ్ఞతలు ముందుగా పోలీస్ అనగానే దాదాపు నాకు తెలుసు 80% చేతులెత్తింది మీరు ఏం కావాలనుకుంటున్నాడో పోలీస్ అనే సో మన దగ్గర చాలా మంది పోలీస్ అన్నారు కాబట్టి మన దగ్గర కాంపిటీషన్ ఉంటుంది మీ కాంపిటీషన్ అని ఫీల్ కాకుండా నేను నాతో పాటు నా స్నేహితులు కూడా సెలెక్ట్ కావాలన్న ఉద్దేశంతో అధ్యయనండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అకాడమీలో ట్రైనింగ్ అకాడమీలో మనకు ఒక అఫీషియల్ ఇది ఉన్నది పద్యం ఏంటి అంటే ट्रेनिंग पोलिस अकाडमी आलरे उदेश मुझे अनग राग मत चेलिए तीन तीन साधन पन समय विश्वदाभि विम इधर मन प्रति पोलिस मन अकाडमी क्लियर रिपोर्ट चूँ अटे साधन पन समय साधन एना चयु सो साधन चयी अटे प्राक्टिस प्राक्टिस मेक्स मैन पर्फेक्ट अवना कदा फस्ट रोज चुनाव इपड़क तेरा वे काफिडेंस इंका अद मत को प्लस कांपटेटिव फील्ड नंबर टू निना मैं चूसा नीन डीसीपी गार साधन चूसा चूसरा नीन डीसी गार मैं तिगना इकड़ा तीन गमन मेरे ट्रेनिंग अगले इकड़ा अनावसर चिटाचे कुछ मैं डिडना मल्ला अगर बीसी पीपी इकोर कुछ ट्रेनिंग सायंत्र पूरा पोदना सायंत्र पोदना सायंत्र अंत अवसर लेके टेंशन पड़क एनो कार्यक्रम लब्धि पुद्तर प्रयोजन पुद्तर वाल जीवन मारप वस्तु निंपत मैं विजयम्मा फाउंडेशन इकड़ आविर्भविपजे प्रांत प्रजा वाकि अवसर तीरू मुझक नड़प्तनी मन अर नायक मन अर एमएलए अलागे कष्ट ఆవిర్భవించి ప్రాంత ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందించడానికి ముందుకు అడుగు వేస్తున్నటువంటి మన రామగుండ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను కార్యక్రమ అధ్యక్షులు గౌరవనీయులు మన గాంధీ సార్ గారు కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు మన రామగుండం ఏసీపీ గారు గిరి ప్రసాద్ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రో కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్ గారు వెంకటేష్ గారు
మాజీ కమిషన్ మెంబర్ గారు అనిపతి గోపాలరావు గారు శంకరన్న గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వన్ టౌన్ సీఏ గారు రమేష్ బాబు గారు ప్రసాద్ గారు కార్యక్రమంలో నిర్వహణ చేస్తున్నటువంటి ఈ పిల్లలందరూ కూడా మా పిల్లలు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని వీకందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ట్రైనర్స్కు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పాతికే మిత్రులకు యువకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం। పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది ఈ యొక్క జీవితానికి ఒక సార్థకత నిలుపుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి। ఆ ఆలోచన చేస్తున్నటువంటి మీరు మా జీవితానికి ఒక సార్థకత నిలుపుకోవాలి। ఒక ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రులకు సమాజానికి ఒక గొప్ప వ్యక్తిగా ముందు నిలబడాలని ఆలోచన చేస్తున్నటువంటి మీకు చిరు ప్రోత్సాహం అందించేటువంటి కార్యక్రమమే ఈ రోజు మనము విజయమ్మ ఫౌండేషన్ నుంచి ఈ రోజు ఈ యొక్క ట్రాక్ షూట్స్ షూస్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం। గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి। మా ప్రాంతంలో ఉన్నటువంటి నిధులను మా ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లను మేమే సద్వినియోగం చేసుకుంటామనేటువంటి గొప్ప సంకల్పంతోని ఉద్యమ కార్యచరణను నడిపించి 14 ఏళ్లలోనే 60 ఏళ్ల సాట జరిగినటువంటి ఈ యొక్క ఆకాంక్ష పోరాటం 14 ఏళ్లలోనే ఉద్యమ ప్రారంభం చేసి సఫలీకృతం చేసినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే। తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని లక్ష నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే। ఆ అవకాశాన్ని ఎలాగైనా మా పిల్లలకు తప్పకుండా అందించాలి। ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో పనిచేసినటువంటి మేము లక్ష్యం ఒకటే ఉండే రాష్ట్రం ఏర్పడాలి, ఈ రాష్ట్రంలో మావలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దొరకాలి। నోటిఫికేషన్ వచ్చిన వెంటనే విజయమ్మ ఫౌండేషన్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చాలామందికి కోచింగ్ ఏర్పాటు చేసినాం। సుమారు 8.5 లక్షల రూపాయలతోని ఖర్చు పెట్టి ఆ యొక్క కోచింగ్ను హైదరాబాద్లో ఉన్న జయశంకర్ సార్ అకాడమీ త్రిశూల్ అకాడమీ వాళ్ళతోని ఇక్కడ చాలామంది కోచింగ్ ఇప్పించినాం। తదనంతరం సెలెక్ట్ అయి మన గ్రౌండ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రోత్సాహం అందించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। కేసీఆర్ గారి సంకల్పం నెరవేరాలి, మన అది రాదు, ఛార్జింగ్ అయిపోయింది, మీ కుటుంబాలు సంతోషపడతాయి, మీ జీవితంలో ఒక గొప్ప ఉజ్వలమైనటువంటి మంచి జీవితాన్ని అనుభవించగలుగుతారు, జీవించగలుగుతారు। ఈ అవకాశాన్ని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడ కూడా అలసత్వం చేయకుండా మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసమే ఈ యొక్క డ్రెస్ కానీ షూస్ కానీ ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తూ ఉన్నాను।
దాని వ్యయం దాని ఖర్చు చాలా తక్కువని మీరైనా కూడా కొనుక్కోగలుగుతారు మీ తల్లిదండ్రులైనా కొనియగలరు కానీ మా ఉద్దేశం అది వేసుకున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఏసీపీ గారు కానీ మాకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మాకు సెలక్షన్ కావాలని ఇంత గొప్పగా ప్రోత్సాహం అందించారు మేమెందుకు దానికి తగ్గట్టు సమయాన్ని కేటాయించట్టు మేమెందుకు దానికి తగ్గట్టు ఈ యొక్క సెలక్షన్ కోసం ఆలోచన చేయొద్దు ఎందుకు హార్డ్ వర్క్ చేయొద్దు అనేదే ఈ యొక్క ఆలోచన ఉండాలని ప్రత్యేకంగా ఇది ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించి మీరు ఈ యొక్క ట్రైనింగ్ టైంలో ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేసుకోకండి ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈ యొక్క సమయాన్ని వేరే విత్తుల కోసమో ఇంకో దానికోసమో సమయాన్ని కేటాయించకుండా తెలుసు మీకు అది సమయాన్ని కేటాయిస్తే దీంట్లో సక్సెస్ అవుతామని తెలుసు ఎక్కడ సమయాన్ని వృధా చేస్తున్నామని కూడా తెలుసు మానవ సహజం ఏంటంటే తెలిసే తప్పు చేస్తూ ఉంటాం ఇది మానవ సహజం కాబట్టి ఆ మానవ సహజాన్ని ఈ సందర్భంలో ఆ యొక్క ఆలోచనకు పోకుండా ఈ సమయం చాలా గొప్ప సమయమని దీంట్లో ఎనర్జీ పెంచుకోవడం కోసం మెలకువలు నేర్చుకోవడం కోసం రేపు రేపటి కాలంలో మళ్ళీ మెయిన్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం దానికి అది చేస్తున్నాం దాంట్లో మొట్టమొదటిగా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదనే ఉండాలనే ఉద్దేశం కొద్దే కొంచెం దానికి చిన్న గ్యాప్ పెట్టాం కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ